రాష్ట్రంలో ఆకాశం మబ్బు పట్టింది. రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. నిజామాబాద్, మహబూబాబాద్, కొమరంభీం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ప్రాజెక్టులకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. మరో రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నల్గొండ, సూర్యాపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని యెల్లో అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్లో ఓ మోస్తరు వాన పడింది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. ములుగు జిల్లా తాడ్వాయి పస్టా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఏటూరు నాగారం నుంచి హన్మకొండకు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి వాగులో పడింది. వాగు ఉధృతి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే మట్టి రోడ్డు తెగిపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారని స్థానికులంటున్నారు. మళ్లీ మట్టి రోడ్డు తెగిపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు.